చాలెంజ్ రాముడు కూడా బాగా ఆడింది ఆ జయప్రద దాంట్లో హీరోయిన్ ఎన్టీ రామారావు గారు హీరో ఛాలెంజ్ రాముడు మేము ఎయిటీ వన్లో మొదలుపెట్టాము పిక్చరు ఒక స్టెచ్లోనే ఫినిష్ చేద్దాం అనుకున్నాం ఒక స్టెచ్లో ఫినిష్ చేసేదానికి రామారావు గారిని అడిగాము ఆయన కూడా తప్పకుండా చేసుకోండి దానికి ఏముంది నేను ఫుల్ కోఆపరేషన్ మీకు ఇస్తాము అన్నట్టు ఆయన ఇవ్వటంతో మేము చేసుకున్నాం సో సాంగ్స్ కోసం మేము కూర్చొనికెళ్ళాల్సి వచ్చింది కేరళలో చేద్దాం సాంగ్స్ బాగుంటాయి అని చెప్పేసి ఆ పిక్చర్లోనే నేను కుడియాడమైతే పిక్చర్లో రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలెంజ్ రాముడికి వచ్చేపాటికి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉండాలి బాగుంటుందేమో అన్న ఒక ఫీలింగ్తో రమేష్ నాయుడు గారికి ఆయన ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాను చాలా మంచి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గారు సో ఆయనతో చెప్పి సార్ ఇట్లా నాకు కొంచెం ఫాస్ట్ బీట్స్ కావాల్సి వస్తుంది ఈ పిక్చర్కి మీరు ఏం అనుకోకపోతే నేను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటాను అంటే తప్పకుండా బాబు దానికే ఉంది నీ ఇష్టం డైరెక్టర్ నీకు ఏ ఫీల్గా ఉంటే ఆ ఫీల్ చేసుకోని ఆయన చెప్పడంతో చక్రవర్తి గారితో పరిచయం అయింది నాకు చక్రవర్తి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన బట్ ఆ పిక్చర్తోనే బాగా క్లోజ్ అయ్యాం మేము సో అక్కడి నుంచి మా జర్నీ చక్రవర్తితో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు పిక్చర్లు వరుసగా చేసుకుంటూ వెళ్ళాను సో ఆ సాంగ్స్ ఫా పట్టుకు పట్టుకు చీర ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఆయన ట్యూన్స్ వేసి ఇచ్చాడు నాకు సో ఆ సాంగ్స్కి వీటికి లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అన్న ఒక ఫీలింగ్తో కొంచెం డ్రాప్ ఆ హిల్ స్టేషను ఆ మిస్ట్రీ ఇవిగా ఉంటే బాగుంటుందేమో అనిపించి కొచన్కి వెళ్ళాం కొచ్చినికి వెళ్ళి అక్కడ షూటింగ్ మొదలు పెట్టాం ఒక రెండు రోజులు మొత్తం పది రోజులు షెడ్యూల్ అది ఒక రెండు మూడు మూడు పాటలు అనుకుంటాం మేము ప్లాన్ చేసింది మూడు పాటలు ఏమైంది ఆ పది రోజులు ఒక రెండు రోజులు ఫస్ట్ డే టూ డేస్ మేము షూట్ చేసిన తర్వాత వర్షం పడింది వర్షం పడినట్టు న్యాచురల్గా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది మేము ఒక టూ డేస్ మళ్ళీ చేయలేకపోయాం డేట్స్ ఏమో లేవు మళ్ళీ రామారావు గారిని ఆయన ఉంటారా లేదా అనే ఒక ఫీలింగ్ ఒక నాకు వచ్చింది తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా వెదర్ మూలంగా ఇట్లా మనకు టూ డేస్ పోయింది మళ్ళీ మీరు ఒక టూ డేస్ ఎక్స్టెన్షన్ కావాల్సి వస్తుందండి నేను కంప్లీట్ చేయాలంటే లేకపోతే నాకు ఈ సాంగ్స్ అవ్వదు అది ఇది అని అంటే ఆయన కూడా చాలా ఆలోచించి ఇంకొక ఆయనకు ఉన్న డేట్స్ ఇంకొక ప్రొడ్యూసర్కి ఇచ్చిన డేట్స్ని ఆయన వాళ్ళకు ఫోన్ చేసి నేను ఒక ఐదు రోజుల తర్వాత వస్తాను మీరు అట్లా అడ్జస్ట్ చేసుకోండి నేను ఈ పిక్చర్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా ఇదిగా చెప్పి సో ఆయన ఒక ఎంకరేజ్మెంటు ఆయన ఆ రోజున అది ఇవ్వకపోతే మళ్ళీ ఆగేదేమో ఆ పిక్చర్ మళ్ళీ ఆగేది మేము అనుకున్న పద్ధతిలో మేము తీసేవాళ్ళం కాదేమో సో ఆ ఎంకరేజ్మెంటు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పిక్చర్ మేము ఫినిష్ చేసుకున్నాం జనవరి సంక్రాంతికే రిలీజ్ చేశాను ఆ పిక్చరు ఇఫ్ ఐమ్ కరెక్ట్ అది నా పుట్టినరోజు అనుకుంటే జనవరి ట్వెల్త్ ఆ రోజే రిలీజ్ అయినట్టు నాకు గుర్తు లేకపోతే సంక్రాంతి ఒక వన్ ఆర్ టూ డేస్లో ఆ ప్రాంతాల్లో రిలీజ్ అయింది దా అదే టైంలో నాగేశ్వరరావు గారితో దాసర్ నారాయణరావు గారి పిక్చరు టీమ్ కోట్ రిలీజ్ అయింది అది కూడా చాలా పెద్ద పిక్చరు సో ఈ రెండు కమర్షియల్గా బాగా ఆడిన పిక్చర్సు ఆ ఇయర్లో ఎయిటీ వన్లో బాగా ఆడిన పిక్చర్స్ ఈ రెండు సరే దాని తర్వాత మళ్ళీ రామారావు గారితోనే మొదలు పెడదాం అనుకున్న టైంలో రామారావు గారికి పాలిటిక్స్లో పిలుపు వచ్చింది సో ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం అటు వెళ్ళిన తర్వాత ఎవరికి నేను డేట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఎయిటీ టూలో ఇటు షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు